రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సమాచార సేకరణ ఈరోజు ప్రారంభమైంది. రాష్టంలోని 1,17,00,000 పైగా కుటుంబాల సమాచార సేకరణ కోసం 85,000 మందికి పైగా గణకులు, 19,000 మంది వరకు సూపర్వైజర్లు శిక్షణ పొందారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గణకులు ఇళ్లను గుర్తించి హౌస్ స్టిక్కర్లు అంటిస్తారు. అనంతరం ఈ నెల 9వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సమాచారాన్ని సేకరిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో వ్యాపించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సర్వే కిట్లను ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 150 ఇండ్లకు బింగ్ చేసుకుని ఈ రోజు నుంచి ఎమ్యునరేటర్ ఆ 150 ఇండ్లకు 3 రోజుల పాటు వెళ్లి స్టిక్కర్ అతికించడం ద్వారా ఆ ఇంటిని గుర్తించి ఆ ఇంటికి సంబంధించినటువంటి నోటు ఐడియా తీసుకుంటాడు. 3 రోజుల తర్వాత 9వ తేదీ నుంచి రోజు వీలును బట్టి 5 నుంచి 10 వరకు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తిగా సమగ్ర సమాచారాన్ని, దాదాపు 56 ప్రశ్నలతోటి వారి దగ్గర అన్ని రకాల సమాచారం తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సమాచారాన్ని ఇవ్వండి, సమాచారం ప్రభుత్వం సేకరిస్తా ఉంది, గోప్యంగా ఉంటుంది.